ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రధానంగా విద్యకు ఆయన వేస్తున్న పెద్దపేట అమ్మఒడి రూపంలో కానివ్వండి గోరుముద్ద అంటూ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం విషయంలో కానివ్వండి విద్యార్థి ఏ విద్యార్థి కూడా తల్లిదండ్రులకు భారం కాకుండా తన విద్యను అభ్యసించాలి అదే నేపథ్యంలో అక్షరాస్యత శాతాన్ని మరింత పెంపొందించాలి నిరక్షరాస్యత శాతాన్ని పూర్తిగా జీరో చేయాలి అనేది మొదటి నుంచి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రైవేటు స్కూళ్ళ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ మీడియం విద్య తమ పిల్లలను అంటే చివరికి ఈ ఈ పేదలు కానీ నిరుపేదలు కానీ కూలీనాలు చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే తమ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని కోరుకుంటారు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి అని కోరుకుంటారు కానీ దానికి ఖచ్చితంగా అడ్డుపడేది ఆర్థిక స్తోమత ఆర్థిక స్తోమత అనే అంశం కారణంగా ఆ అడ్డుకోడని పూర్తిగా పక్కన పెట్టేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి ప్రైవేటు స్కూళ్ళ వైపు వెళ్లకుండా ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలి అనే ఉద్దేశంతో సిబిఎస్సి సిలబస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఆల్రెడీ దాన్ని కూడా అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు విద్యకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఈ సిబిఎస్ఈ విధానం అమలు చేయాలి అని చెప్పి ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు అంటే ఏడాదికి ఒక తరగతి చొప్పున రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదవ తరగతి వరకు సిబిఎస్ఈ విధానం అమల్లోకి తేవాలి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరంలో అమల్లో రాబోతుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు తర్వాత ఒకటి నుంచి తొమ్మిది వరకు ఒకటి నుంచి పది వరకు అలాగే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం అలా పెంచుకుంటూ పోవాలి మొత్తం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించడానికి అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్ అందుబాటులోకి రాబోతుంది దీంతో ఒక లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు స్కూళ్ల వైపు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇక్కడ నుంచి విద్యార్థులకు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్లలోనే ప్రభుత్వ స్కూళ్లలోనే ఈ సిబిఎస్ఈ సిలబస్ ద్వారా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను కొనసాగించవచ్చు అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా రేపు విద్యా సంవత్సరం ప్రారంభించే ముందు దానికి సంబంధించి మరొక క్యాలెండర్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇప్పటికే స్కూళ్ళకి సంబంధించి నాడు నేడు పేరుతో కొనసాగు ఉన్న పథకం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా రెండు దశలు కూడా దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు రెండే దశ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కూడా ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు ఎప్పటి నుంచి ఎప్పుడు పూర్తవుతుంది మొత్తానికి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది ఒక శుభవార్తె ప్రైవేటు స్కూళ్ళల్లో లక్షల లక్షల ఫీజులు చెల్లించకుండా ఇంగ్లీష్ మీడియం విద్యను సిబిఎస్ఈ సిలబస్ని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలోనే అభ్యసించవచ్చు అనేది అతిపెద్ద శుభవార్తే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి